Hi friends, welcome to Amrutham. Ivanti mana special recipe chicken lovers ki all time favorite aina chicken 65. Artificial color sevi vaadakunda intlone restaurant lo anta tasty ga chicken 65 ela cheyalo ippudu manam chuddam. ఒక మిక్సింగ్ బౌల్లో చిన్నగా కట్ చేసిన 1/2 కిలో బోన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, బాగా బీట్ చేసిన సగం ఎగ్ వేయాలి. వీటన్నిటిని చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ బాగా కలపాలి. ముక్కలకి పౌడర్స్ బాగా లోపలికి వెళ్ళేలాగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మంట హైలో ఉంచి ఆయిల్ని వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియంలో పెట్టాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని విడివిడిగా వేయాలి. మీడియం మంటలోనే ఉంచి చికెన్ ముక్కల్ని మధ్య మధ్యలో కదిలిస్తూ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్తో తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 స్పూన్స్ అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంట ఎక్కువలో ఉంచుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఆయిల్లో 1-2 నిమిషాలు ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ ముక్కల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ ఎక్కువగా పట్టదండి. సాల్ట్ వేశాక 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి. దీనిలో వేసే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే చికెన్ ముక్కల్లో పులుపు వచ్చి టేస్ట్ మొత్తం పాడైపోతుంది. పెరుగు బాగా ఉడికి ఇలా కొంచెం డ్రై అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేయండి. చికెన్ ముక్కల్లో పెరుగు బాగా కలిసేలా 2-3 నిమిషాలు హై మంటలో ఫ్రై చేయాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎంత తిన్నా కూడా తిన్నట్టే అనిపించదండి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి వాడలేదు, అయినా కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఇది మనం సేమ్ రెస్టారెంట్లో తిన్న చికెన్ 65 లాగే ఉంటుంది. చెప్పాలంటే అంతకన్నా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మరి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.